नेल्लूर जिला विंजमूर मंडलम केंद्र राष्ट्र प्रभुत्वालु प्रजल आरोग्यानि दृष्टिलो उंचुकोनि लाक्डौन् पोडिगिंचायनि बीजेपी जिला उपाध्यक्षुडु यल्लाल रघुरामिरेड्डी तेलिपारु। लाक్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వింజమూరులోని పలువురు నాయి బ్రాహ్మణులకు ఆయన కూరగాయలు నిత్యావసరాలను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా 80 కుటుంబాలకు కూరగాయలు బియ్యం వంట సామాగ్రి పంపిణీ చేశారు। అదే విధంగా బీజేపీ నాయకుడు గుండం ప్రసాద్ రెడ్డి లాక్డౌన్ నుండి ప్రతి నిత్యం ఉదయం 100 మందికి టిఫిన్స్ చేశారు। ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లాల రఘురామరెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాయి బ్రాహ్మణులకు నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రసాద్ రెడ్డి నాగేశ్వర రెడ్డి రవిశంకర్ కేశవరెడ్డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు। గత 45 రోజుల నుంచి లాక్ డౌన్ లో ఉన్నాం కానీ నేను సుమారు ఈ జిల్లాలో 60-65% తిరిగి ఉన్నాయి। ఈ మధ్య 4-5 సార్లు అక్కడ టీపం ఉండే అక్కడ టిఫిన్ అంగన్ ఉండే కానీ మన రెవెన్యూ తహసీల్దార్ గారు అయితేనే పోలీస్ వారు అయితేనే స్ట్రిక్ట్ గా మేము తాగాలని అడిగినప్పుడు పెట్టించుకొని తాగి రావాల్సి ఉండదు కదా చేసినందుకు కూడా కాకపోతే వాళ్ళని అభినందించాలి దీంట్లో కాకపోతే ప్రభుత్వం మధ్య నిషేధం లేకుండా మధ్యాహ్నం పారితోషికం వల్ల దాని వల్ల కూడా కరోనా వచ్చేదానికి వ్యాప్తి చెందే దానికి ఉంది కానీ వీరు మాత్రం ఎవటంటే టిఫిన్ కావాలా వారికి కావాలా వాళ్ళు ఇంట్లో ఉండాలన్న వారితో పనిచేసే ఆఫీసర్లు కూడా టిఫిన్ కావాలి ఉన్నా లేకపోయినా వాళ్ళు స్ట్రిక్ట్ గా టీ బంకులు అయితేనేమి టిఫిన్ అంగలు అయితేనేమి ఆపేసినటువంటి వ్యక్తులు మన ఇంగిపూర్ 46 మండలాల్లో ఈ పోలీసు యంత్రాంగం ఇవిని యంత్రాంగం అనే నేను చెప్తున్నా కానీ వాళ్ళని నేను చూసి వచ్చిన తర్వాత వాళ్ళు అడగాలని కోరిక కూడా అడుగుతా వచ్చినా ఇంకా 3 రోజులు వచ్చుకోండి అయిపోతా మళ్ళీ మన అదృష్టమో దురదృష్టమో కరోనా మన ఏరియా రాకుండా ఉండేదని కోరుతూ వారి యొక్క స్ట్రిక్ట్ ఆర్డర్లతో అటు పోలీసు యంత్రాంగం అయితే భూగోళం ఏర్పడిన తదుపరి ఎన్నడూ లేనటువంటి విపత్కర పరిస్థితులను ఈరోజు మొత్తం యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న విషయం మనకు తెలుసు। వ్యాధి తీవ్రత దృష్ట్యా వ్యాధిని అరికట్టడంలో భాగంగా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా లాక్డౌన్ అమలు చేస్తున్నాయి। అందులో భాగంగా మన ప్రీతమ ప్రధాని గారు మార్చి నెల 22వ తేదీ నుంచి కూడా లాక్డౌన్ అనౌన్స్ చేస్తున్నారు। లాక్డౌన్ అనౌన్స్ చేస్తూ ప్రధాని గారు కానివ్వండి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కానివ్వండి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు కానివ్వండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వారు చెప్పినటువంటి ఒకే ఒక మాట ఫీడ్ ద నీడ్ అంటే ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరు కూడా దేశంలో ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఆకలితో ఉండకూడదు వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలు కానివ్వండి లేదా ఆహారం కానివ్వండి తప్పనిసరిగా అందించవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉంది అని చెప్పడం జరిగింది। అందులో భాగంగా ఇంజమూరు మండల భారతీయ జనతా పార్టీ శాఖ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం పూట 100 మందికి అల్పాహారం అందిస్తున్నాము